భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ రోజు మన మాజీ కేంద్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర మంత్రి బలరామ్ నాయక్ గారు కూడా ఈ సందర్భంగా ఆదరణ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఉపయోగపడ్డది. ఈ రోజు 125 ఫిట్ల విగ్రహం పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి సరే అంబేద్కర్ గారిని గౌరవించుకునే అంశం సంబంధించిన విషయంలో కూడా మీరు కార్యక్రమం తీసుకున్నారు, సంతోషం. కానీ మీరు ఎన్నికలకు ముందు దళిత ముఖ్యమంత్రి అనేటువంటి విషయం కావచ్చు, దళితులకు 3 ఎకరాల జాగా అనేటువంటి విషయం కావచ్చు, లేదా దళితులకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అనేకమైనటువంటి అంశాల లోపల ఇలా మీరు దళిత బంధుకు సంబంధించిన ఇష్యూ కావచ్చు అనేకమైనటువంటి పెండింగ్ లో ఉంచినారు. ఇలా అనేకమైనటువంటి అంశాలను పెండింగ్ లో ఉంచి దళితులను విగ్రహం చూసి సంతోషపడి మీ జీవితాలు బాగుపడడం అంటే కాదు. తప్పకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సప్లాన్ దళితుల నిధులు దళితుల కొరకే ఖర్చు చేయాలనే విధంగా చట్టపరంగా తెచ్చినటువంటి సప్లాన్ అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అంటేనే మన శాసనసభ మన తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3 అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి పొందుపరిచిన అంశం మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇక మీరు ముఖ్యమంత్రి అయినటువంటి అంశాన్ని మరొకసారి కోరుతూ మరి ఆ అంబేద్కర్ గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొక నివాళులు అర్పిస్తూ రాజ్యాంగ రక్షణ కొరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇలా రాహుల్ గాంధీ గారు కూడా భారత్ జోడో యాత్ర చేస్తా ఉన్నాడంటే భారత రాజ్యాంగ రక్షణ కొరకే, ప్రజా సంస్థల రక్షణ కొరకే కాబట్టి వారి అడుగుజాడల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈరోజు ప్రతిజ్ఞ పూని ముందుకు పోతామన్నటువంటి సందర్భంగా మనం చెప్తాము.